Action! Sir, ikkada. Action! Hey! Go to the cover se padur je lattu pinch jai. Action! Aaj ikkada ch నీ నొప్పులు నీకుంటే ఆయన లెక్కలైంది రెడీ సార్ ఆర్డర్ అసలు ఎవరు పెట్టలేదు ఇద్దరు ఒకటి ఆడి ఒకరు ఫ్యాన్ లాప్ జాయింట్ కోతికి కొబ్బరి చెట్టు దొరికినట్టు పిచ్చిగాడికి పొచ్చు దొరికినట్టు నాకు ఈ అందమైన పొలరాత్రి సుందరం దొరికిందిరా దీన్ని ఉత్సాహం చేయండిరా దీన్ని యూట్యూబ్ ఛానల్ నేను ఈ అమ్మాయిని రేప్ చేస్తుంటే మొత్తం ఛానల్ ప్రజలు మీ ఆనందంగా చూడాలా అది చూసి నేను సంతోషించాలనా అర్థమైందా ఎవరు రావాలని దొరికేది నా ఎదురుగా వచ్చి మాట్లాడరా ఎవడైనా నా గురించి బయటకు మాట్లాడినా ఎవరైనా ఏం చేస్తే నాకు చేయాలా నాకు నేనే పొగుడుకోవాలి నాకు నేనే మాట్లాడుకోవాలి అర్థమైందా ఒకవేళ అలా మాట్లాడితే నాకు కోసేస్తా కబడ్డా చెప్పేస్తా నా గురించి నేనే పొగుడుకోవాలి నా గురించి నేనే మాట్లాడుకోవాలి అర్థమైందా విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్వాంజలులు. మేరీ కృపావతి ప్రభుదాస్ సమర్పణలో కొమరపు ప్రొడక్షన్స్ దేవదాస్ గారి సారథ్యంలో కేజే రాజేష్ గారు నిర్మిస్తున్న చిత్రం చేతిలో చెయ్యేసి చెప్పు బావ. ఈ చిత్రాన్ని ఎక్కడ రాజి పడకుండగా కొన్ని రోజుల నుంచి సీజీ వర్కులన్నీ ఇప్పుడు ఈ లాస్ట్ షెడ్యూల్లో జరుగుతున్నాయండి. సినిమాను ఇయర్లోనే ఇయర్ ఎండింగ్ లోపల తీసుకొని వద్దామని ప్రొడ్యూసర్స్ త్వర త్వరగా సినిమాను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్స్కి తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సినిమా గురించి తెలుసుకోవడం ఏంటంటే చాలా కొత్త పంతాలో
సినిమా వస్తుంది. అది కాక డిఫరెంట్ కాన్సెప్ట్తో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా ప్రజల ముందుకు వస్తుంది. ఈ కథ వచ్చేసి నాకు ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు. చాలా బాగుందండి కథ. ఇటువంటి కథ యాక్చువల్లీ కొన్ని కొన్ని సినిమాల్లో అక్కడక్కడ టచ్ అయింది, కానీ ఇది మాత్రం ఈ సినిమాని చూస్తున్నంతసేపు ఆద్యంతం మీరు చాలా ఉత్కంఠతకు గురవుతారు. అంత మంచి చిత్రం. ఇద్దరు ప్రేమికులు చనిపోయి వాళ్ళ ప్రేమని ఎలా దక్కించుకుంటారన్నదే కథాంశం. ఈ సినిమాలో 7 ఫైట్లు, 5 సాంగులు ఉన్నాయండి. 5 సాంగులు కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాం. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క లొకేషన్స్లో. ఈ సినిమాలో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సాంగ్స్ అండి. పార్థ్ గారు, పార్థసారథి మ్యూజిక్ డైరెక్టర్, చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడండి. ఎందుకంటే ఈ చేతిలో చెయ్యేసి చెప్పు బావ టైటిల్ ఒక సాంగుకు, ఒక గొప్ప సాంగుకు, గొప్ప యాక్టర్స్ మీద చిత్రీకరించిన ఒక పాట. చేతిలో చెయ్యేసి చెప్పు బావ అంటే అందరికీ మీకు తెలిసే ఉంటుంది. మన నాగేశ్వరరావు గారు దసరా బుల్లోడి చిత్రంలో నటించి నర్తించిన సాంగ్ ఇది. దీన్ని మా ప్రొడ్యూసర్ గారు టైటిల్గా పెడితే నేను చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. దీంట్లో గ్రాఫిక్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి చాలా బాగున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాలో హీరోగా అరుణ్ రాహుల్ గారు, ఆదిత్యోమ్ గారు ఇద్దరు పోటాపోటీగా నటించారండి. అలాగే ఇద్దరు హీరోయిన్స్ బాంబే నుంచి పిలిపించి చాలా ఇద్దరు అందగత్యల్ని మనం దీంట్లో ఈ సినిమాలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఒక అమ్మాయి రోహిణి, ఇంకొక అమ్మాయి అంజన చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో సుమన్ గారు, పోసాని కృష్ణమురళి గారు, జయప్రకాష్ రెడ్డి గారు ఇంకా చాలామంది నటులు పోటాపోటీగా నటించారు. ఈ సినిమాని మీ అందరినీ అలరిస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఈ సినిమాని ఆదరించి ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అలాగే మా చిత్రంలో విలన్ పాత్రకి చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ని చూసామండి. వాళ్ళందరికీ ధీటుగా ఒక కొత్త విలన్ని తెరకు పరిచయం చేస్తున్నాం. ఆయన ముందు చాలామంది సినిమాల్లో నటించాడు. రజనీకాంత్ సినిమాలు, మహేష్ బాబు గారి సినిమాలు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, ఎన్నో సినిమాల్లో ఆయన నటించాడు. కానీ ఆయన నటన మాత్రం ఈ సినిమాలోనే మీరు చూడాలి. సినిమా మొత్తం ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు హీరోలు, కానీ ఈ 4 క్యారెక్టర్స్, టోటల్ ఎంటైర్ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఈ విలన్ చుట్టూ తిరుగుతుంటుందండి. ఆ విలన్ని మీరు చూడాలంటే మాత్రం తెర మీద చూడాల్సిందే. చాలా అద్భుతంగా నటించారు. వెరీ 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 వేరియేషన్స్ ఇన్ ద మూవీ. ఆయన గురించి నేను చెప్పడం కంటే కూడా మీరు సినిమా చూస్తే తెలుస్తుంది ఆయననే చలపతి రాజు. మీరు ఆయన చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత విలన్ గురించి మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్తే. అదే అంటారు గన్నుకు బుల్లెట్, మీడియా మిత్రులందరికీ సెల్లెట్. సార్, శ్రమిస్తే పురోగతి, లేకుంటే అధోగతి, ఈ రెండింటికి మీనింగే ఈ చలపతి. అదే సార్, నా పేరు చలపతి, ఈ సినిమాలో విలన్. పోతే ఈ సినిమా నిర్మాతలు కేజే రాజేష్ గారు, దాస్ గారు, రాణిగారు వాళ్ళు ఈ సినిమా కథ చెప్పినప్పుడు మంచి డైరెక్టర్ ఉన్నప్పుడు ఎవరైనా తీసుకురా చలపతి, మనం సినిమా చేద్దాం, నాది కథ అని అంటే నా మిత్రుడు 25 ఏళ్ళుగా నాకు ఫ్రెండ్, కొరియోగ్రాఫర్గా, డైరెక్టర్గా చాలా మంచి మిత్రుడు కట్ల రాజేంద్ర ప్రసాద్, ఈ సినిమా చేతిలో చేసి చెప్పు బావ సినిమా డైరెక్టర్ మన కట్ల రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరికీ ఫస్ట్ కథ చెప్పడానికి నేను ఆ ప్రొడ్యూసర్ గారు తీసుకురమ్మని డైరెక్టర్ గారిని తీసుకెళ్తే ప్రొడ్యూసర్ గారు కేజే రాజేష్ గారు కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు చాలా బాగుంది, తొందరగా మొదలు పెడదాం సార్ అని చెప్పి రెడీ చేసి ఎంత చక్కగా తీసుకొచ్చి చాలా రోజులుగా ఇప్పుడు మంచి మంచి లొకేషన్లు ఎక్కడ రాజీ పడకుండా అనుకున్న దానికంటే ప్రొడ్యూసర్లు 10 రూపాయలు కాదు 20 రూపాయలైనా సరే క్వాలిటీ కోసం వెనకాడకుండా
మేము చేయకుంటా తుఫ్రాను హైదరాబాదు, అలాగే ఈ మధ్యనే కొత్తగా ఎప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదు ఎన్టీఆర్ గార్డెన్ షూటింగ్ చేసామండి. సంజయ్ పార్క్లో మంచి మంచి లొకేషన్లో ఇచ్చిన నిర్మాతలకి చేతులు జోడించి ఇలాంటి నిర్మాతలు దొరకడం నాకు కానీ మా డైరెక్టర్ ప్రసాద్ గారికి కానీ నిజంగా వాళ్ళకి నమస్కరిస్తున్నాను సార్. వాళ్ళకి ఎందుకంటే ఈ సినిమా ఈ రోజుల్లో నిర్మాతలు రావడం చాలా సంతోషకరం, రావాలంటే మంచి నిర్మాతలండి. అలాగే ఈ సినిమాలో కొన్ని కొన్ని డైలాగులు ఉన్నాయండి. అలాగే ముందు డైలాగ్ చెప్పే ముందు ఈ సినిమాలో మన అరుణ్ రాహుల్ గారు కానీ, ఆదిత్య ఓం గారు కానీ, హీరో అంజనా గారు కానీ, మా బాంబే అమ్మాయి అందాల్ మిల్కీ బ్యూటీ హీరోయిన్ గారు కానీ వీళ్ళంతా కూడా పర్ఫార్మెన్స్ ఎలా చెబితే అలా చేస్తున్నారండి. మాకు వాళ్ళు దొరకం కూడా మా అదృష్టం అండి. అలాగే ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఈ సినిమాలో నేను విలన్, నా చేత నేను ఇలా చేస్తానా అని నేనే ఆశ్చర్యంపు రంజింపజేసిన వ్యక్తి డైరెక్టర్ గారు. బ్రహ్మాండమైన డైలాగ్ ఆయనే, డైలాగ్స్ డైరెక్షన్ ఇంకా ఒకటి కాదండి, వెంట వెంటనే బ్రహ్మాండంగా చెప్పారు. అందులో ఈ సినిమాలో డైలాగులు పేరు చలపతి, ఊరు తిరుపతి, తమ్ముడు పేరు గణపతి, నాన్న పేరు వెంకటపతి, మాకుందు పరపతి, మా ఊరికి నేనే అధిపతి, మాతో పెట్టుకుంటే అయిపోతా వధోగతి, అదేరా ఈ చలపతి, ఇలాంటి ఎన్నో మంచి మంచి డైలాగులు ఈ చిత్రంలో ఉన్నాయి. కాబట్టి నేను చెప్పడం కన్నా ఈ సినిమా అద్భుతం, ప్రేక్షకులకి ఒక బ్రహ్మాండమైన సినిమా అని గట్టిగా నేను చెప్పగలనండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నా మాకు జాస్తి తెలుగు తెలుసులా, సో బి బెటర్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. యాక్చువల్లీ తెలుగు పీపుల్ నో మీ త్రూ నందిని సీరియల్, సో యాక్చువల్లీ ఐ గోట్ ఎ వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ తెలుగు పీపుల్, ఎస్పెషలీ బికాస్ వెన్ ఐ ఓపెన్ మై సోషల్ మీడియా ఐ గెట్ టు నో దాట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది మెసేజెస్ ఆర్ ఫ్రమ్ తెలుగు హైదరాబాద్ యూనో. సో అండ్ వన్ డే ఐమ్ గెటింగ్ ఎ కాల్ ఫ్రమ్ రాజేంద్ర ప్రసాద్ సార్ దట్ యూ వాంట్ టు వీ దే వాంట్ అస్ మీ టు కమ్ అండ్ యాక్ట్ ఫర్ ఎ మూవీ చేతిలో చేసి చెప్పు బావా. సో ఇట్ వాస్ ఎ సర్ప్రైజింగ్ కాల్ ఫర్ మీ బికాస్ ఆబ్వియస్లీ ఎ గాయ్ ఫ్రమ్ కేరళ ఇస్ గెటింగ్ యూనో రికగ్నిషన్ ఇన్ ఆల్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఎస్పెషలీ ఇన్ తెలుగు ఆల్సో. ఇట్స్ ఎ హ్యూజ్ ఇండస్ట్రీ, ఐ హ్యావ్ హియర్డ్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ, ఇట్స్ ఎ వెరీ ఫేమస్ ఇండస్ట్రీ. సో ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ యాక్చువల్లీ. సో ఐ షుడ్ థ్యాంక్ ద డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ద కో ఆర్టిస్ట్. And for me, it's a great experience, the movie, because it's a full-packed movie, actually. Full-on entertainment, music, super musics are there, fight and emotions, love, everything are there. So I don't think people will get, you know, bored with this movie. So obviously, it's a, it's going to be a success. I think so. I believe so. So everyone support us. It's a good cinema. సో గో వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. చేతిలో చేయ్యేసి చెప్పు బావ, చాలా కాలం తర్వాత ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నాను. ముందు మా డైరెక్టర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారికి, మా ప్రొడ్యూసర్ కేజే రాజేష్ గారికి, దేవదాస్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈ సినిమా విషయానికి వస్తే, ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమాలో ప్రతి సెకండ్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్ ఉంది. కామెడీ, హారర్, ఎమోషన్స్, లవ్, ట్రాజెడీ. నా అనుభవం చెప్తున్నాను, డెఫినెట్లీ ఒక మంచి కమర్షియల్ సినిమా ఉంటుంది. తర్వాత ఈ సినిమాల్లో చేసిన ప్రతి వ్యక్తికి ఈ సినిమా డెఫినెట్లీ ఒక ప్లస్ సినిమా ఉంటుంది. నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది ఈ ఎంటైర్ యూనిట్తో పాటు, డైరెక్టర్ గారితో పాటు, ప్రొడ్యూసర్స్తో, అలాంగ్ విత్ ఆల్ ద హీరోయిన్స్ అండ్ సో నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఎ గుడ్ కమర్షియల్ సక్సెస్, అది నాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ ఆడియన్స్కి కూడా మాకు కొంచెం ఎన్కరేజ్మెంట్ ఇవ్వాలి, సినిమా రిలీజ్ ఉన్నప్పుడు తప్పకుండా వచ్చి చూడాలి సినిమాకి. సో అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈ సినిమా ద్వారా నాకు మా విలన్ గారు చలపతి గారితో పరిచయం అయింది. సో ఆయన కూడా ఒక మంచి వేషంలో ఉన్నారు ఈ సినిమాలో, చాలా అద్భుతంగా నటించారు. సో మళ్ళీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మా బ్యానర్ పేరు కుమార్బు ప్రొడక్షన్స్. సినిమా వచ్చి చేతిలో చెయ్యేసి చెప్పు బావ. దీంట్లో ఆర్టిస్టులు కానీ హీరోస్ కానీ చాలా కష్టపడి చేస్తున్నారు. ఇది ఒక మంచి సినిమా అవ్వాలని కోరుతున్నాను. మిగతా విషయాలన్నీ కూడా డైరెక్ట్గా చెప్తారు.
కామన్ ప్లానింగ్ షాట్ వదిలేస్తే సినిమా అంతా మాకు ఇక్కడ చెప్పేద్దామనే.